మేము పేరు చెప్పాం రాంచుబారెడ్డి మేళ లేకుంటే సుధీర అని. ఒకరు వైడుబాలుకు ప్రశస్తి, ఒకరు నోబాలు. వీళ్ళు వైడుబాలు నోబాలు ఇచ్చా అంటే మేము బ్యాట్ తీసుకొని గూగులీ బాలు కూడా శిక్షలు కొడతాం. రాజకీయాలు మాకు తెలుసు అంట, ఆయన ఏం చేయాలా ఏం కథ అని. ఇక్కడ ఇక్కడ మెడికల్ ఈరోజే ఉదాహరణ, ఇది మూడవ మెడికల్ క్యాంపు. రేపు జాబ్ మేళ కూడా పెడతాం, మన గండికోట ఉత్సవాలు నడిపినాం, బ్రహ్మాండంగా బింబసాని చంద్రశేఖర్ గారితో మాట్లాడి వెంటనే ఫైల్ రన్ చేయించిన, సెంట్రల్ మినిస్టర్కు ఫైల్ రన్ అయింది. ఎక్కడ లేని విధంగా అందరికంటే ఎక్కువ 7 కోట్లు 8 కోట్ల రూపాయలు ఓన్లీ R&B రిపేర్లకు తెచ్చినాం. 40 కోట్లకు పైగా పంచాయతీరాజ్ రోడ్లు, 20 కోట్లకు పైగా CSR రాబట్టా, 10 కోట్లకు పైగా DMF రాబట్టా. ఎక్కడ ఏం చేయాలా? హాస్టల్ అయితే ఏం చేయాలా? హాస్పిటల్ అయితే ఏం చేయాలా? క్యాంపులు అయితే ఏం చేయాలా? ఉద్యోగ కల్పన అయితే ఏం చేయాలా? ఆస్తుల కల్పన ఏం చేయాలా? స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుంది JSW తిరిగి కనిదీర్థం దగ్గర, 10,000 మెగావాట్లు రాబోతున్నాయి. మళ్ళా అదాని వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకి భూముల ధర కూడా పెంచి చేసినా కూడా. బస్సు రాజవల్లి నిర్మాణం జరగాల, ఆ గండికోట నిర్వాసితులకు 500 కోట్లు బాకీ ఉన్నాం ఇప్పించాల. మళ్ళీ బడ్జెట్టు ఇప్పటి వరకు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలే, బడ్జెట్ ప్రవేశపెడతాం. ఖచ్చితంగా సిలిండర్లు వస్తాయి, 1,500 రూపాయలు అమ్మాయిలకు నిధి వస్తుంది, ప్లస్ రైతులకు 20,000 రూపాయలు సమ్మాన్ నిధి సెంట్రల్ డబ్బుతో పాటు ఈరోజు 6,000లో భాగంగా సెంట్రల్ రిలీజ్ చేసినారు కూడా. అది కాకుండా మీరందరికీ మీ ప్రెస్ వాళ్ళు కూడా సరిగా అబ్జర్వ్ చేయడం లేదు కొన్ని విషయాలు. ప్రధానమంత్రి మోడీ గారు 18 ఐటాలు వ్యవసాయ శాఖ అన్ని క్లబ్ చేసి 2 నిధులుగా ప్రకటించి 100,000 కోట్ల అదనపు నిధులు, 2 పాయింట్లు పెట్టి 18 ఐటాలు 2 పాయింట్లుగా. అది కాకుండా ఈ పిల్లకాయలకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఇంటర్నల్షిప్ అని 5,000 నెలకు చొప్పున 500 కంపెనీల్లో యాడ్ చేయడం, అది కూడా బయటకు తీసినాం. అది కూడా దీంట్లో భాగం. ఫస్ట్ తొలి విడతగా ఫస్ట్ స్టార్టప్ ఫండ్స్ అని 6,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఏ విషయంలో కూడా సీనియారిటీ ఉంది, కొట్లాడే గుణం ఉంది, ప్రజలకు మెలు చేసేలనే గుణం ఉంది. ఈ ప్రజలకు వసతుల కల్పన చేయాలా, ఆస్తుల కల్పన చేయాలా, ఆరోగ్యం చేయాలా, ఉద్యోగ కల్పన చేయాలా, ఉపాధి కల్పన ఉండాలా, ఇండస్ట్రీ రావాలా, టూరిజం రావాలా, ఇండస్ట్రీ రావాలా, తాగునీళ్ళు ఉండాలా, కరెంటు పికప్ కావాలా, అన్నీ కలగబోసి చేసేదే రాజకీయం. ఆ రాజకీయాన్ని పరిగెత్తించే బాధ్యత ఖచ్చితంగా. ఆదినారాయణ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూశాను, నిన్న స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి ఈ గుగ్లీ కొత్త సిక్సర్ కొడతా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము. వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు, బ్యాట్ లేచే పరిస్థితి లేదు, సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ సిక్స్ మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు అర్చిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్ అది. పెన్షన్ ఇవ్వడం అనేది ఆ రోజు 3,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఈరోజు ఎన్నికల ముందు మీరు చెప్పినారు, పెన్షన్ అనేది అమలు చేస్తున్నారు, రొటీన్గా జరిగేది అది. మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? RTC ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, 3,000 రూపాయల పరిస్థితి ఏమైంది? ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు అప్పులు ఎక్కువ ఉన్నాయి, మేము అమలు చేయాలంటే మా చేత కాడం లేదు, మాకు భయం వేస్తుంది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి ఎట్లంటాయంటే సూపర్ సిక్స్ మాట్లాడు, సిక్స్ కొడతానంటాడు. ఈరోజు బాల్ ఎదురుకుండా బ్యాట్ లేచే పరిస్థితి లేదు. మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు, జనాలు నన్ను అడుగుతున్నారు, అయ్యా సూపర్ సిక్స్ అన్నారు, అసలు ఈ బ్యాటే లేయట్లేదు, సిక్స్ ఎప్పుడు పోతుంది అని. ఈ 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితేనా? మీరు ఏమన్నా సిక్స్ కొట్టే పరిస్థితి ఉందా? ప్రజలకైతే నమ్మకం లేదు. ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా హామీలు ఇచ్చారు. కొండాపురం మండలంలో ముంపు గ్రామాలకు వెళ్ళినప్పుడు 6 కొడతా అన్నాడు, అంటే 10 లక్షలు ఇస్తామంటే 12 లక్షలు ఇస్తామని చెప్పి వచ్చాడు ఆదినారాయణ రెడ్డి. దాని గురించి ఊసి ఎత్తట్లే. రాజోలికి వచ్చినారు, 24 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ సిక్స్లు కొడతారో మై మాట్లాడకుండా ఏదో నోబాలు వైడుబాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప అందరం కూడా మోసపోయాము. ఈ సూపర్ సిక్స్ అంతా ఒక బూటకం, వీళ్ళు సిక్స్ కొట్టేది లేదు, మాకు అందేది లేదు. మళ్ళీ ఏదైనా మనకు అందాలంటే ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఈ దేశంలో ఏకైక నాయకుడు, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, కరోనా కష్టకాలం ఉన్నా, వాలంటీర్ని పెట్టి ఇంటికి చేర్చినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది.
మళ్ళా సూపర్ సిక్స్ కాదు, మళ్ళా సూపర్ నైన్ నవరత్నాలు రావాలా? ప్రతి ఇంటికి పేదవాడికి అందాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సమర్థుడు. ఈ ఐదేళ్ళు వీళ్ళు సిక్స్ కొడతారని ఎదురు చూడాల్సిందే తప్ప సిక్స్ కొట్టేది లేదు, ప్రజలు అందుకునేది లేదు.